अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम पट्टम पंचायती कुम्मरिपुट्टु ग्रामानिकि चेंदिन बड्नायिनी मारतम्म अने महिला प्रसव वेदनतो तल्ली बिड्ड मृति चेंदारु। सिमिलिगुड ग्रामानिकि चेंदिन मारतम्मनु कुम्मरिपुट्टु ग्रामानिकि चेंदिन रामारावु अने व्यक्ति कोन्नि संवत्सराल क्रितं विवाहं चेसुकुन्नाडु। నేడు అనుమానాస్పదంగా తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందారు। ఈ మరణంపై మహిళ కుటుంబీకులు మాట్లాడుతూ మొదట్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు, కానీ ఈ మధ్య కాలంలో అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు। అప్పటి నుండి తన కూతుర్ను అసభ్య పదజాలంతో తిట్టడం, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వంటివి చేసేవాడని, దీనివల్ల పిల్లలను ఎలా పెంచాలి ఎలా బతకాలి అనే మనోవేదనకు గురై తిండి కూడా సరిగ్గా తినేది కాదని, నేడు మా పిల్లకు గర్భం దాల్చి 7 నెలలు గడిచినా నేటి వరకు భర్తకు తెలియజేయలేదని వారు అంటున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు। నేడు మా కుమార్తె మరణానికి గల కారణం కేవలం వారి నిర్లక్ష్యం చేయడం వల్లే, మా బిడ్డ మాకు దూరమైందని తక్షణమే సంబంధిత అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు। అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కంపేట మండలం పట్టం పంచాయతీ కుమరపుట్టు గ్రామంలో నిన్న గిరిజన మహిళ మరియు చిన్న బాబు చనిపోయిన సంగతి అందరికీ తెలిసింది। ఈ మరణాలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి, అంటే ఇది సహజ మరణమా అనుమానాస్పదమా అనేది అర్థం కావట్లేదని పలువురు అంటున్నారు। అసలు మృతికి గల కారణాలు ఏంటనేది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాం। ఇప్పుడు చనిపోయిన పిల్ల మీకు చెల్లె? ఆ చెల్లె అవుతుంది। ఆమె ఎలా చనిపోయింది అనుకుంటున్నారు? మేము అంటే మానసికంగా ఇబ్బంది పెట్టి అది హత్య చేశారని అనుకుంటున్నాం సార్। ఇప్పుడు ఆమెకి నిన్న 7 నెల గర్భం దాల్చింది అని చెప్పాను వాళ్ళు అంటున్నారు। ఆయన భర్త కూడా నేను ఇప్పటి వరకు కొన్ని నెలల నుంచి కూడా శారీరకంగా ఆమెను కలట్లేదు, అక్రమ సంబంధం ఉండడం వల్ల ఇలాగ కడుకొచ్చిందని చెప్పాను ఆయన ఆరోపిస్తున్నారు। మరి దానికి మీరేమంటారు? ఆ విషయం మాకు ముందు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్, ఇప్పుడు బావగారు కానీ ఇచ్చాం కానీ ఆ ఊరు వాళ్ళకి అక్రమ సంబంధానికి మేము అండకట్టలేదు కదా సార్, అలా ఆ విషయం మాకు ముందు వచ్చి ఇంటికి ఇన్ఫార్మ్ చేస్తే మేమేదో మేము పరిష్కరించుకుంటాం సార్ దానికి। ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, మరి వాళ్ళకి మరి వాళ్ళ దగ్గర ఉంచుతారా లేకపోతే మీ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకొని వస్తారు? వాళ్ళు చూసుకుంటారు సార్, వాళ్ళు అక్కడ భూమి ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన భూమి ఉంది, వాళ్ళు చూసుకుంటారు అంటే పిల్లలకు వేరేగా వాళ్ళకి వేరేగా ఒక ఆస్తి అనేది చూపించాలి? అవును, వాళ్ళకి సపరేట్గా ఆస్తి అనేది చూపించాలి సార్. మరి ఏమైనా లాస్ట్ టైం ఏమైనా గొడవలు జరిగాయి ఏమైనా అంటే వీళ్ళిద్దరికి మధ్యన? వీళ్ళిద్దరికి మధ్యన అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితము, అంటే సెకండ్ ఆవిడ తీసుకొచ్చి అప్పటి నుంచి చిన్న డిస్కషన్ అయింది సార్. అప్పటి నుంచి మేము అడిగితే బాగానే చూసుకుంటున్నాను అన్నారు సార్, ఇప్పుడు మళ్ళీ అక్రమ సంబంధాలు ఇది అది అనేసి లాస్ట్కి ప్రాణం పోయిన తర్వాత ఈ మాటలు వస్తున్న సంగతి ఇప్పుడు తెలుస్తుంది సార్ మాకు। మరి ఇన్ని రోజుల పాటు అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు మాకు ఏదో ముందు చెప్పాలి కదా ఒక మాట, నేను ఏదో మాత్రలు వేసుకోవడం వలన కావాలని వెళ్ళి మాత్రలు వేసుకొని ఇది అయింది, అందుకే బిడ్డ అన్న తల్లి చనిపోయారని చెప్పి అలా అంటున్నారు? ఇది కేవలం వాళ్ళు అంత ప్లాన్ వేసి చేసిన ప్లానే సార్, ఎవరు ఇవ్వలేదు, వేరే వాడు వాళ్ళు అంటే వాళ్ళు భర్త ఉండగా వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్, ఇవ్వరు అసలు ఛాన్సే లేదు అంటే ఆయన భర్త ఇచ్చాడు అంట? వాళ్ళ భర్త ఇచ్చాడు, వాళ్ళ భర్త ఇచ్చాడు సార్, ఇది మాత్రం వాస్తవం 100% వాస్తవం ఇది మాత్రం। మీకు న్యాయం జరగాలంటే వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళపై కేసు తప్పకుండా నమోదు చేయాలి సార్, పోస్ట్ మార్టం రిపోర్టు నేను DNA టెస్ట్ అన్ని చేయించినా నేను దానికి బాధ్యత కాదన్నారు కదా, దానికి తగ్గినట్టు ఇప్పుడు కేసు కట్టించాలి సార్।